జేసీటీవీ మరియు సత్యా టీవీ రెండు ఛానల్స్ కలిసి సంయుక్తంగా నడిచినటువంటి ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ ఒకట ధన్యవాదాలు. నమస్తే మాజలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కూడా ఇస్తూ ఉండండి. సో వచ్చే నెలలో దీపావళి పండుగ, దీపావళి సంబరాలు అయితే దీపావళి సంబరాల అంబరాన్ని తాకేటువంటి పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే కొంతవరకు మెరుగైనటువంటి పరిస్థితే కనిపిస్తున్నట్టు ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే అంత సంబరాలు అయితే ఎవరు కూడా చేసుకునే పరిస్థితి. ఇప్పుడైతే కొంతవరకు కూడా పరిస్థితి సర్దుమణిగిన తర్వాత ఆర్థిక పరిస్థితి కానీ అలాగే కరోనా వ్యాధి తీవ్రత కూడా చాలా చోట్ల తగ్గుముఖం పట్టడం వల్ల ప్రజలు కొంత సంతృప్తికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆర్థిక మంచం కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఉద్యోగాలు కూడా అందరూ కూడా చక్కగా చేసి వ్యాపారాలు బాగానే జరుగుతున్నటువంటి వేళ అందరికీ ఆనందాన్ని ఇచ్చే పండుగ ఈ దీపావళి. దీపావళికి వచ్చేప్పటికీ ప్రతి ఒక్కళ్ళు అంటే కొంతమంది పెద్దవాళ్ళు అయినా సరే ఏదో ఒక బాణాసంచలో ఒక ఐటెం అయినా కాల్చాలి అని చెప్పి అనుకుంటారు. అది ఒక సెంటిమెంట్ కూడా. అలాగే చిన్నపిల్లలు అయితే వాళ్ళ ఆనందానికి అయితే అవధులు ఉండవు. ఎంతో కొంత ఎక్కువ మొత్తంలోనే వాళ్ళు పండుగ చేసుకోవాలని, దీపావళి సామాన్లు కాల్చాలని, అలాగే స్వీట్స్ అవి తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే గుజరాతీస్ లేకపోతే నార్త్ ఇండియాలో కూడా దీపావళిని లక్ష్మీదేవి శుభచూచకంగా భావిస్తూ దాన్ని సంబరాలుగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ దీపావళి సామాన్య విషయానికి వచ్చేప్పటికీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకొని వాటిని కాల్చడం జరిగేది. అయితే ఈ మధ్యకాలంలో చైనాతో మనకున్నటువంటి ఆర్థిక బాంధవ్యాలు దెబ్బతినడంతో చాలా వరకు ఇంపోర్ట్స్ని మనం ఆపేసుకోవడం జరిగింది. అలాగే చైనా ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేస్తూ మనం ఏం చేస్తున్నామంటే మన ఇండియా మేక్ ఇన్ ఇండియా భాగంగా చాలా వరకు మన ఏదైతే నాణ్యత గల వస్తువులు ఉన్నాయో వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం జరుగుతోంది. కాబట్టి మోడీ పిలుపు మేరకు చాలా వరకు మన ఇండియాలోనే ఏదైనా క్వాలిటీ గల ప్రొడక్ట్స్ని మనమే తయారు చేసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతోంది. కాబట్టి రాబోయే దీపావళి ఎక్కువగా శివకాశిలో ఈ దీపావళి సామాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. అలాగే దేశంలో చాలామందికి నిరుద్యోగాన్ని తగ్గించి ఒక ఉపాధి అవకాశాన్ని కల్పించేది కూడా ఈ దీపావళి బాణాసంచయి. కాబట్టి ఈ నిర్ణయం అయితే చాలా సంతోషదాయకం. మన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన భారతదేశంలో తయారైనటువంటి ప్రొడక్ట్స్ కనుక మనం వాడుతూ ఉన్నట్టయితే ఈ ఒక దీపావళి సామాన్య విషయాల్లోనే కాదు అన్ని విషయాల్లో కూడా ఈరోజు చైనాని మనం దిగ్బంధం చేయగలిగాం. యుద్ధం అంటే కేవలం యుద్ధంలోనే ఓడించడం కాదు, అధికంగా వాళ్ళ మీద ఆధారపడకుండా, వాళ్ళ ప్రొడక్ట్స్ మీద ఆధారపడకుండా మనమంతా మనమే తయారు చేసుకొని ఇదే రకంగా ముందుకెళ్ళినట్టయితే చైనా నుంచి చాలా వరకు ఎక్స్పోర్ట్స్ మనకు తగ్గుతాయి. చైనాకు కూడా తెలిసి వస్తుంది భారతదేశం తను అనుకుంటే ఎలాంటి సత్తా చూపించగలదో. కాబట్టి రాబోయే దీపావళికి మన దేశంలో తయారైనటువంటి బాణాసంచానే కాల్చి మన మోడీ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా అమలుపరిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.